శార్వరి నామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలములలో భాగంగా ఏప్రిల్ మాసం వృషభరాశి. ఏప్రిల్ మాసం వృషభరాశి వారికి అనుకూల ప్రతికూల అంశాలను మనం ఒకసారి చూద్దాం. వృషభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం చూస్తే అనుకూలమైన మాసంగా కనబడుతుంది. ఆర్థిక లావాదేవీలు కానీ అలాగే వీరు చేసేటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాదుల్లో కానీ అన్నింటి జయం వీరిని వరించేటువంటి అవకాశం కనబడుతుంది. వృషభ రాశిలో అన్ని రంగాల వారు కూడా ఆర్థిక పరంగా చక్కటి స్థితితో ఈ నెల ఉంటారు. అలాగే అవసరాలకు తగినటువంటి ఆదాయం, వీరు అనుకున్న విధంగా వీళ్ళ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, అలాగే కుటుంబంతో సంతోషంగా కాలం గడిపేటువంటి అవకాశం, సంతాన సౌఖ్యం కనబడుతుంది. ఆరోగ్యపరంగా కూడా గతంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నిటి నుంచి కూడా బయటపడి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని వీరు పొందేటువంటి స్థితి గోచరిస్తుంది. రాశిఫలములలో ముఖ్యంగా ఈ గ్రహస్థితిలో గ్రహ సంచార గతులను పట్టి చూస్తే వృషభ రాశి వారు ఈ మాసంలో కోర్టు వివాదాలు ఏవైనా ఉంటే అపరిష్కృతంగా పరిష్కారం కాకుండా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కోర్టు వివాదాలు ఏవైనా ఉంటే వాటిలో కూడా చక్కటి పరిష్కారం ఈ మాసంలో లభించే అవకాశం వృషభ రాశి వారికి కరణీయంగా తెలుస్తుంది. అలాగే వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు ముఖ్యంగా స్త్రీలకి కొంత అనుకూలత కనబడుతుంది. ఉద్యోగ విధులలో భాగంగా వీరు నిర్వహించేటువంటి ఉద్యోగ విధులలో కానీ అలాగే ఉద్యోగం రానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఈ మాసంలో చేసేటువంటి ప్రయత్నాల వల్ల కానీ వీరు తర్వాత వీరు చేసినటువంటి ప్రయత్నాల ద్వారా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అన్ని రంగాల వారిని ఒకసారి పరిగణించి చూస్తే వృషభ రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్త్రీ పురుషులు, ఐటీ రంగంలో పనిచేసేటువంటి వారు వీరందరూ కూడా కొంత చిన్న చిన్న మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి అయినప్పటికీ చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీకు అనుకూలమైనటువంటి వాతావరణం చక్కగా కనబడుతుంది. ఆర్థిక పరంగా చాలా బలంగా ఉంటారు. ఈ మాసంలో ఎటువంటి ఇబ్బందులు ఆర్థిక పరంగా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం లేకుండా ఉన్నది. అలాగే వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారు, మిగతా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు కూడా మొత్తం మీద చూసుకుంటే గ్రహస్థితుల అనుకూలత చేత ఈ మాసం వృషభ రాశి వారికి అన్ని రకాలుగా ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా పక్కకి నెట్టేసి అనుకూలత వైపు ముందడుగులు వేసేలా చేస్తుంది. అంతేకాకుండా వృషభ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న మానసికమైనటువంటి చికాకులని ఇబ్బందులని ఎదుర్కొనేటువంటి స్థితిలో వృషభ రాశికి అధిపతి శుక్రాచార్యులు వారు. ఈ శుక్రుడు అధిపతిగా గల ఈ రాశి మరి ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు చక్కగా రుద్రదేవతారాధన, పరమేశ్వర ఆరాధన చేయటం వల్ల మీకు ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడి చాలా వరకు మంచిగా ముందుకు వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.